ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి మీ అందరికీ కూడా తెలుసు పోయినసారి మీరందరూ ఆశీర్వదించి కడుపు నిండా మాకు భోజనం పెట్టినట్టు 99 సీట్లు ఇచ్చి హైదరాబాద్ ను ముందుకు తీసుకొని పొండని చెప్పి పంపించినారు బ్రహ్మాండంగా దీవెన ఇచ్చినారు మరి అట్లాంటప్పుడు ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఓటు అడిగే ముందు పోయిన 5 ఏళ్లలో ఏం చేసినామో చెప్పవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది కాబట్టి ముందుగా ఒక నాలుగు విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఒకసారి గుర్తు చేసుకోండి 6 ఏళ్ల కిందట తెలంగాణ వచ్చిన కొత్తలో ఏ రకమైన పరిస్థితి హైదరాబాద్ లో ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోండి ఆనాడు ఎన్నో అనుమానాలు మనసుల్లో ఏమైతదో తెలంగాణ వస్తే ఏమేమైపోతదో ఎందుకంటే అప్పటికే రకరకాల విష ప్రచారాలు కరెంట్ ఉండదని ఒక ఆయన పెట్టుబడులు రావని ఇంకొక ఆయన హైదరాబాద్ లో ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే తెల్లారి లేస్తే పంచాయతీలు ఉంటాయి గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు ఇంకా వేరే పని చేయరని ఇంకొక ఆయన ఇట్లా రకరకాల అనుమానాలు రకరకాల ప్రచారాలు ఒకసారి ఆలోచించండి ఏమైంది ఆరేళ్లలో ఏమేం జరిగిందో ఆలోచించండి హైదరాబాద్ లో ఒకనాడు 14 రోజులకొకసారి వారం రోజులకొకసారి 10 రోజులకొకసారి నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఎన్నెన్నో ఉండేది ఇదే మన మహేశ్వరం ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాల్లో నీళ్లు లేని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కనీస అవసరమైన తాగునీటిని తీర్చిన ఘనత 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి శివారు ప్రాంతాలు మొత్తానికి నీళ్ళిచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అందా కాదా ఒకసారి ఆలోచించండి అగో ఈ పక్కనే పరుగులు పెడుతున్నది మెట్రో ఇది పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం అందా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దయచేసి ఆలోచించండి కరెంటు విషయంలో ఎన్నెన్నో అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలంగాణ వస్తే కరెంటే ఉండదు మీ బతుకు చీకటైపోతుంది అన్నాడు మరి ఈరోజు 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా వ్యవసాయానికి ఇళ్లకు పరిశ్రమలకు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ కాదా మీరు ఆలోచించండి అది మాత్రమే కాదు ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త ఈరోజు కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఆలోచించండి అపార్ట్మెంట్లలో అన్నదమ్ములు ఇన్వర్టర్లు జనరేటర్లు పెట్టుకొని 5000 10000 రూపాయలు నెలకు డీజిల్ ఖర్చులకు పెట్టుకున్న మాట వాస్తవం కాదా ఇగో ఇక్కడ చిన్న చిన్న జ్యూస్ స్టాళ్లు జిరాక్స్ సెంటర్లు షాపులు ప్రతి ఒక్కరికి గోస ఉండే ఆనాడు కరెంటుతోని ఆఖరికి పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గరికి పోయి ధర్నా చేసి మా పరిశ్రమలు ఎట్లా నడుపుకోవాలి పవర్ హాలిడేలు వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఇస్తే ఎట్లా బతకాలి మేము మా కార్మికులు ఎట్లా బతకాలి అని ఆందోళన చేసిన పరిస్థితి బ్రహ్మాండంగా ఈరోజు కరెంటు బాగైంది మంచినీళ్ళు బాగైనాయి మీకు ఒక విషయం తెలుసు కదా హైదరాబాద్కు ఎవరన్నా కొత్తగా వచ్చి 6 నెలల తర్వాత కనబడితే కొద్దిగా ఏమైనా తెల్లగనో ఎర్రగనో అయితే పెద్దోళ్ళు ఒక మాట అనేది వీనికి గండిపేట నీళ్లు పడ్డాయిరా మంచిగా అయింది కొద్దిగా అయినా అందరు ఆ గండిపేట ఎప్పుడు కట్టినో తెలుసా మీకు 1920లో 100 ఏళ్ల కింద కట్టింది 100 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ హైదరాబాద్ కోసం గండిపేట లాంటిది ఇంకొకటి కట్టాలని ఆలోచన ఎప్పుడు చేయలే కానీ మన నాయకుడు కేసీఆర్ గారు షామీర్పేట మండలంలో కేశవాపురం రిజర్వాయర్ గండిపేటతోని డబుల్ సైజ్ తో హైదరాబాద్ కు 2050వ సంవత్సరం వరకు నీటి కోస లేకుండా ఇక్కడ ఎంత జనాభా పెరిగినా ఇబ్బంది లేకుండా కేశవాపురం రిజర్వాయర్ కడుతున్నది కూడా ముందు చూపున్న నాయకుడు కేసీఆర్ గారు ప్రజల కనీస అవసరాలు తీర్చాలనే సోయున్న నాయకుడు కేసీఆర్ గారు మేమొచ్చినాడు జీహెచ్ఎంసీ మీరు మాకు అప్పచెప్పినాడు ఆనాడు రోజు హైదరాబాద్ లో 3500 టన్నుల చెత్త జవహర్ నగర్ తీసుకుపోయేది కానీ ఈరోజు పెరిగింది స్వచ్ఛ ఆటోలు పెట్టుకున్నాం ఇంట బ్రహ్మాండంగా ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చుకున్నాం దానివల్ల 6000 పైచిల్కు టన్నుల చెత్త ఈరోజు తీసుకొని జవహర్ నగర్ తీసుకొని పోతున్నాం అక్కడ మొన్ననే కొత్త ప్లాంట్ ఓపెన్ చేసినాం చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ దేశంలో 2 ఉన్నాయి మొట్టమొదటి ఢిల్లీలో 2వది ఈరోజు జవహర్ నగర్ లో మొన్ననే మనం ప్రారంభించుకున్నాం మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఒకసారి ఆలోచించండి శాంతి భద్రతలు హైదరాబాద్ లో 6 ఏళ్లలో ఏమైనా లొల్లులైనాయా ఏమైనా గొడవలున్నాయా పంచాయతీలున్నాయా హిందూ ముస్లిం టెన్షన్ ఉందా ఏది లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ లో పేకాట క్లబ్బులు లేవు గుడుంబా గబ్బు లేదు ఆకతాయిల ఆగడాలు లేవు పోకిరీల పోకడలు లేవు ఆడపిల్లలు భద్రంగా ఉన్నారు అల్లర్లు లేవు మతకల్లోలాలు లేవు డొమ్మీలు లేవు ఈరోజు కర్ఫ్యూలు లేవు ఎలాంటి బాంబు బ్లాస్టులు లేవు
ఇక్కడనే కదా గతంలో దిల్సుఖ్ నగర్ లో బాంబు బ్లాస్ట్ కాలేదా అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ ఆరేళ్లలో ఎక్కడన్నా అట్లాంటి సంఘటనలు అయినాయా? ఎక్కడ కాలే. బ్రహ్మాండంగా పటిష్టంగా 500,000 సీసీ కెమెరాలు పెట్టుకొని ఎక్కడ తీమ చిట్టుకుమన్నా ఎక్కడ చైన్ స్నాచింగ్ అయినా పట్టుకొచ్చి లోపల వారేస్తారనే భయాన్ని ఈరోజు దొంగల మదిలో కూడా పెట్టడం వల్లనే బ్రహ్మాండంగా హైదరాబాద్ ఉన్నది. అమెజాన్ వచ్చింది, యాపిల్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, గూగుల్ వచ్చింది. ఉత్తగానే రాలే, అల్లా తప్పగా రారు. దేశంలో ఎక్కడికైనా పోవచ్చు వాళ్ళు. బెంగళూరుకు పోవచ్చు, చెన్నైకి పోవచ్చు, ఢిల్లీకి పోవచ్చు, ముంబైకి పోవచ్చు, కానీ ఎందుకు హైదరాబాద్కే వస్తున్నారు? ఒక్కటే కారణం, ఒక దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో మనకున్నాడు కాబట్టి, ఇక్కడ వసతులు బాగున్నాయి కాబట్టి, టాలెంట్ ఉన్న పిల్లలు యువకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు.